सकुंकुम विलेपनाम् अलिकचुम्बिकस्तूरिकाम् समन्दहसिते क्षणाम् ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम् वराम् जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिकाम् अम्मवारु तुम्मिदि रोजुललोनु अनेक विधमुल अवतारालतो లోకాన్ని అనుగ్రహించి యుగయుగాలుగా వరాలను అందిస్తూనే ఉన్నది. ఈ శరద్ ఋతువే ఋతువులలో చాలా గొప్ప ఋతువు, జ్ఞానానికి అధిష్టానమైన ఋతువు. శరద్ ఋతువు వెన్నెల మాసాలు, ఈ ఆశ్వయుజ కార్తీక మాసాలు వెన్నెల మాసములు రెండు. ఇవాళ విజయదశమి. ఏమిటి దీని ప్రత్యేకత? తొమ్మిది రోజులు మనము ఒక తపస్సులో ఉన్నాం, మంత్ర అనుష్ఠానములో ఉన్నాం. ఈ అనుష్ఠానము పూర్తి చేసుకుని ఇవాళ విజయ యాత్రకు శ్రీకారము చుట్టవలసిన రోజు ఈ రోజు. అందుకని ఇవాళ్టి అమ్మవారిని అపరాజితాదేవి అంటారు. నవమం సిద్ధిదా ప్రోక్త మహాగౌరి ఇతి చ అష్టమం. ఎనిమిదవ రూపము మహాగౌరి, తొమ్మిది సిద్ధిదా, అక్కడికే సిద్ధి ఇస్తున్నది అమ్మవారు. ఇంకా పది, సంపూర్ణమైన విజయాన్ని వరిస్తూ ఉన్నాడు మానవుడు. ఆ పదియవది దశమి అన్నారు, విజయ దశమి. ఏం చెయ్యాలయ్యా ఇవాళ అంటే, అందరూ శమి దర్శనం చెయ్యాలి. శమి వృక్షం, దీన్ని అగ్నిగర్భ అన్నారు. ఈ శమి వృక్షాన్ని అంటే జమ్మి చెట్టు తెలుగులో, మనం సంస్కృతంలో శమి అన్నారు. చాలా అద్భుతమైన వృక్షం. పంచపాండవులు ఎన్నో కష్టాలు పడి అరణ్యవాసము, సంవత్సరము అజ్ఞాతవాసము కూడా పూర్తి చేసుకుని ఈ విజయదశమి నాడే ఆ సంవత్సరము ముందు విరాటనగరములోనికి వెళ్లేటప్పుడు ఆయుధాలన్నీ శమి వృక్షము మీద పెట్టి ఊరి బయట వెళ్లారు లోపలికి. ఆ విరాటరాజు కొలువులో సంవత్సరము పాటు మారువేషములలో ఉండి ఎవరికీ గుర్తుపట్టడానికి వీలు కాకుండా ఆ వేళ విజయదశమి నాడు బయటికి వచ్చి ఉత్తర గోగ్రహణములో ఆ ఉత్తరం వైపు ఆవులను తీసుకువెళుతూ ఉంటే కౌరవులు, ఆ వేళ మళ్లీ వీళ్లు ఆ వేళ ఆయుధాలను ధరించి స్వస్వరూపాన్ని పొంది అది ఘన విజయమైన సామ్రాజ్యాన్ని మళ్లీ పొందగలిగారు పంచపాండవులు. అటువంటి గొప్ప రోజు ఈ విజయదశమి. దానికన్నా ముందు శ్రీరాముడు త్రేతాయుగములో ఈ శమి వృక్షానికి పూజ చేసి ఆయన దిశ మార్చుకుని దశ మారి సీతాదేవిని మళ్లీ పొందినటువంటి ఒక అద్భుతమైన విజయ ముహూర్తం ఈ విజయదశమి. అందుకనే దీని మామూలు దశమి కాకుండా దీని పేరే విజయదశమి అని ఏర్పడింది. ఏం చెయ్యాలయ్యా? ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి నీళ్లు పోసి ధూపదీపాది అర్చనము చేసి అక్కడ షోడశ ఉపచార పూజ చేసి ఆ వృక్షదేవతకు, అప్పుడు శమి శమయతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. ఈ ఒక్క శ్లోకమే అందరికీ తెలుసు సామాన్యంగా, కానీ ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ మనం చెప్పవలసినవి. అర్జునస్య ధనుర్ధారి అంటున్నారు అందరూ. ధారి అంటే పుంలింగ శబ్దం అవుతుంది, సెమీ స్త్రీలింగ శబ్దం, అందువల్ల ధాత్రి అనుకుంటే ఉన్నంతలో మంచి పాఠం అవుతుంది. సెమీ శమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. శమీ కమల పత్రాక్షి శమీ లోహిత కంటక. సాక్షాత్తు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపం ఈ వృక్షం. శమీ కమల పత్రాక్షి, దాని యొక్క ఆకులు కమలపత్రముల వంటి కన్నులు అన్నారు. శమీ కమల పత్రాక్షి శమీ లోహిత కంటక, దానికి ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళన్నీ బంగారమువి అన్నారు. మనకు ఏదైతే కార్యములో మనము ఒక కార్యసిద్ధి కోసము వెళితే
ఏ ఆటంకాలైతే ఆటంక కంటకములు ఉన్నాయో ఆటంకాలనే ముళ్ళు అవన్నీ బంగారములుగా మనకు అనుకూలముగా బంగారము మెత్తగా ఉంటుంది అది ముళ్ళు కాదు మనకు ఐశ్వర్యప్రదం అవుతుంది ఈ శమి వృక్షాన్ని పూజ చేస్తే శమి కమల పత్రాక్షి శమి లోహిత కంటక ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని ప్రియదర్శిని అన్నాడు అంతకుముందు రామస్య ప్రియవాదిని వరం ఇచ్చిందట ఆ అమ్మవారు రాముడికి అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ అమంగళములను దోషములను పాపములను పోగొట్టేటువంటి తల్లి ఈమె ఈ వృక్షదేవత అమంగళానాం శమని శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశినీం ధన్యాం ప్రపద్యైనాం శివాం శమీం శుభస్వరూపమైన ఈ శమీ దేవతను ప్రపద్య పొంది దగ్గరకు వెళ్ళి ఏం చెయ్యాలి ఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతే మృష్టాన్న భోజనం కృత్వా మృష్టాన్న భోజనం కృత్వా కార్యసిద్ధిం ప్రదేహిమే చక్కగా నీళ్లు పోసి పూజించి నైవేద్యాలు సమర్పించి అమ్మా ఓ వనదేవత ఓ వనరాజదేవత ఈ మృష్టాన్నమును స్వీకరించి నీవు నా కార్యసిద్ధిని నాకు అనుగ్రహించు అని కోరడం ఇన్ని అయ్యాక కరిష్యమాణ యాత్రాయాం ఏమిటంటే ఈ 8 రోజులు పూజ అయ్యాక 9 రోజులు అయ్యాక 10వ రోజు కదా ఇది ఇవాళ మనము పొలిమేర దాటాలి అన్నారు ఇంతవరకు పొలిమేర దాటకూడదు నియమంలో ఉన్నాడు తపస్సులో ఉన్నాడు మానవుడు ఈ రోజు పొలిమేర దాటాలి ఊరు బయటికి వెళ్ళాలి చిన్న చిన్న ఊళ్లకు పొలిమేరలు ఉంటాయి భాగ్యనగరము అనేక ఊళ్ల సమూహం ఇది అయినా సరే శమి దర్శనము వెళ్లి చెయ్యాలి అన్నాడు ఇవాడు కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా కార్య నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే ఓ శ్రీరాముని చేత పూజింపబడినటువంటి ఓ తల్లి నీవు నిర్విఘ్న కర్త్రి కార్యములు నాకు జయప్రదముగా అన్ని జరిగేటట్టు అనుగ్రహించు అని ప్రార్థించటం అంటే ఇద్దరు మహాత్ములను ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఒక ఆయన విజయము అనేటువంటి పేరునే ధరించినటువంటి వాడు అంటే శ్రీరామునిలో శ్రీ ఉన్నది ఐశ్వర్యమున్నది విజయునిలో అర్జునునిలో విజయము ఉన్నది ఈ రెండింటికి మూలమైనటువంటి లక్షణము ఆ అనుగ్రహము అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఇది చెప్పారు నేను మీకేం చెబుతున్నానంటే జయము 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 నిత్సు జయము విజయదశమి జయము 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 నిత్సు జయము విజయదశమి అష్టమి దాటిన నవమికి అష్టమి దాటిన నవమికి కిరీటమి దశమి అష్టమి దాటిన నవమికి కిరీటమి దశమి జయము 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 నిత్సు జయము విజయదశమి అర్జున బాణము దల్చిన అర్జున బాణము దల్చిన శమి నీవు దశమి అర్జున బాణము దల్చిన శమి నీవు దశమి శ్రీరాముని దిశ మార్చిన దశవు నీవు దశమి శ్రీరాముని దిశ మార్చిన దశవు నీవు దశమి జయము 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 నిత్సు జయము నీవు దశమి అలా విజయదశమి దేవతను
అపరాజితా దేవతను మనము పూజింపవలసినటువంటి సన్నివేశము ఇవాళ ముఖ్యముగా 5 గంటల తర్వాత 6-7 గంటల మధ్యలో ఇది విజయ ముహూర్తము అన్నారు, విజయ కాలము అన్నారు. ఈ సమయము ఎంత గొప్పది అంటే యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ ఆశ్వయుజ కార్తీక మాసాలలోనే పూర్వం రాజులందరూ వెళ్లేవాళ్ళట. అందుకనే కార్తీక మాసాన్ని ఔజ్వలమైన ఉజ్వలమైన మాసము అన్నారు. కార్తీకికి అన్నారు దాన్ని. అంటే ఈ ఆశ్వయుజ కార్తీక మాసాలు వెన్నెల మాసాలు, తపస్సు చేసుకునే వాళ్లకు అనుష్ఠాతలకు జ్ఞాన సమయము, వేదము చదివే వాళ్లకు వేదాధ్యయనానికి మూలము, జ్ఞానానికి అధిష్టానము, అలాగే యుద్ధకాంక్షులైనటువంటి మహాత్ములకు భూదేవత అనుగ్రహము, విజయదేవత అనుగ్రహము కలిగేటువంటి కాలం. ఇంత గొప్పది ఈ విజయదశమి. ఇటువంటి విజయదశమిలో ప్రేక్షక శ్రోతృ మండలికి అందరికీ కూడా నేను శుభ ఆశీర్వచనాలు, శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.